శ్రీరాంపూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే దాసరి. పెద్దపల్లి జిల్లాలో 6 కోట్ల రూపాయల భారీ వరి ధాన్యం స్కామ్. సుల్తానాబాద్ మండలం పూసాల లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్లో 2110 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాయం చేసిన యాజమాన్యం. ఆదివారం నుండి 50 రోజుల పాటు పాఠశాలలకు వేసవి సెలవులు. శనివారం ఎంఈఓ కార్యాలయాల్లో నివేదికలు సమర్పించిన ప్రధానోపాధ్యాయులు. ఓజల మండలం గుంపులలో సీఎం కేసీఆర్ పెళ్లి రోజు వేడుకలు. కేసీఆర్ దంపతులు మరెన్నో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలన్న రైతు బంధు మండల అధ్యక్షులు రాజు. కాసులపల్లిలోని ట్రీనిటీ హైస్కూల్లో ఘనంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డే కార్యక్రమం. ఆటల పోటీల్లో గెలుపొందిన పోషకులకు, విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ ట్రీనిటీ విద్యా సంస్థల అధినేత్రి దాసరి మమతారెడ్డి అలరించిన చిన్నారుల నృత్యాలు. మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన ఎసెన్షియల్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ పైన టాస్క్ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కొనసాగిన వర్క్షాప్. వివిధ రంగాల్లో తమ విద్యార్థులు రాణిస్తున్నారంటున్న కళాశాల ప్రిన్సిపల్, ప్లేస్మెంట్ ఆఫీసర్. మెట్టు దిగని కేంద్ర ప్రభుత్వం, పట్టు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో రైతుల్లో ఆనందం. ఆడవారిపై అకృత్యాల నివారణ చర్యలపై సఖీ కేంద్రం అవగాహన కార్యక్రమం. పెద్దపల్లిలోని అరబిందో కాకతీయ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన.